స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులకు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ మహిళా కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ అధ్యక్షురాలు అనుమానశెట్టి కామాక్షి, కోశాధికారి అమర విజయలక్ష్మి, కార్యదర్శి ఇన్నమూరి హేమలత. మహిళలు మొదట ఇంట్లో గెలిచి బయటకు వచ్చినప్పుడే మహిళా సాధికారత సాధ్యమని ఉత్తర భారతదేశ తిరుమల తిరుపతి దేవస్థాన సలహా కమిటీ అధ్యక్షురాలు, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విచ్చేశారు. ముందుగా ఆమెకు వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు మొయిల్ల గౌరీ, వైసీపీ మహిళా నాయకురాలు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఇలా మహిళా దినోత్సవం రోజు మాత్రమే మీటింగ్ పెట్టుకొని కేకులు కట్ చేసుకొని అంతా చాలా బాగుంది అని అనుకుంటున్నాము. కానీ ప్రతిరోజు మన ఇంటి నుంచి మన పిల్లలు ప్రతి మహిళ ముందు ఇంట్లో గెలిచి బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను. అదే మహిళా సారథి మిమ్మల్ని ఎంపవర్మెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మనం ఈ బయటకి పంపించే, ఈ సమాజంలో పంపించే ప్రతి బిడ్డ, మన ఇంటి నుంచి వచ్చే ప్రతి బిడ్డని తల్లిగా మీరు వాళ్ళని తీర్చిదిద్ది భావి భారత పౌరులుగా వాళ్ళకి మంచి ఆలోచనలు కల్పించాలి. ఇవన్నీ ఎందుకంటే ఈ రోజు ఎన్నో మనము ఎన్నో వింటున్నాం, సమాజంలో ఎన్నో ఘోరాలు వింటున్నాం. తల్లి పిల్లల్ని శ్రద్ధగా చూసుకుంటే ఇవన్నీ జరగవు అని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనికోసమే ఇప్పటి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరందరూ వీళ్ళు పరిచయం చేసుకున్నారు, ఎంతో మంది ప్రజాప్రతినిధులు, మేము జడ్పీ చైర్మన్, ఐ మీన్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు, తర్వాత మండలాధికారులు అన్నారు, వీళ్ళంతా చెప్పారు. సో ఇన్ని అవకాశాలు మన ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. ఎంతో మందిని ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి మహిళలకు 50% అనుకుంటున్నాం, కానీ ఇంకా ఎక్కువ మంది ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో కాబట్టి ప్రతి మహిళ మన ప్రభుత్వం ఇచ్చే దాని సద్వినియోగం చేసుకొని మన ఇంటిలో, సమాజంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడెడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను, మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.